హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దీప్తి. దీప్తిస్వల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. దీప్తిస్వల్ సక్సెస్ అవ్వటం అవ్వకపోవడం ఏదైనా మీ చేతుల్లోనే ఉంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన మీరు మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, మీ రిలేటివ్స్కి దీప్తిస్వల్ షేర్ చేసి సక్సెస్ చేస్తారు అని చెప్పని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఇవాళ వీడియో ఏంటో చూద్దాం రండి. పప్పు ఉసిరికాయలు. నిన్న మీకు ఉసిరి హెయిర్ ఆయిల్ చేసేటప్పుడు రెండు రకాల ఉసిరికాయలు చూపించాను కదా, ఒక దాంతో నేను ఉసిరి హెయిర్ ఆయిల్ చేశాను, ఇంకొకటి పప్పు ఉసిరికాయలు అనమాట. దీంతో ఇవాళ జామ్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను, ఇంకా క్యాండీస్ ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను అనమాట. ఒకటే ప్రాసెస్లో రెండు రకాలు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ ఉసిరికాయలని మనం కట్ చేసి ముక్కలుగా చేసుకోవాలి. గింజ తీసేసేయండి. ఒక డబ్బా ఉసిరికాయలకి రెండు బౌల్స్ తోటి ఉసిరికాయ ముక్కలు అయితే అయినాయండి. మీరు దేంతో అయితే కొలుస్తారో ముక్కలు, దాంట్లో సగం పంచదార వేసుకోవాలి. మనం ఉసిరికాయ ముక్కలు ఇలా ఒక బాండీలో పెట్టి మనం మగ్గించుకుంటూ ఒక హాఫ్ కప్పు వాటర్ పోసాను నేను. ఇప్పుడు ఆ వాటర్ కూడా బాగా ఉడికిపోవాలండి వాటర్ తోటి ఆ ఉసిరికాయ ముక్కలు. ఇప్పుడు కొంచెం ఒక పావు స్పూన్ సాల్ట్, మరి మనం పచ్చడికి కూరకి వేసుకున్నంత వేయకూడదు, ఒక పావు స్పూన్ చాలన్నమాట. పావు స్పూన్ సాల్ట్ వేసి ఆ వాటర్ అంతా కూడా దగ్గర పడిపోనివ్వాలి, మొత్తం ఎగిరిపోవాలి. ఒకసారి ఉసిరికాయ ముక్క పట్టుకొని చూడండి, కొంచెం మెత్తబడింది అని అనుకున్నప్పుడు పంచదార వేసుకోండి. నేను రెండు కప్పులకి ఒక కప్పు పంచదార వేస్తున్నాను నేను. మీరు దేంతో అయితే మెజర్ చేసుకుంటారో దాంట్లో సగం పంచదార వేసుకోండి. పంచదార కూడా వేశాక మనం ఇలా మొత్తంగా కలుపుకోవాలి ఒకసారి. ఇవి మొత్తం ఈ జామ్ మొత్తం తయారవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. దీనిలో ఇంకా మనం ఓపిగ్గా చేయాల్సింది ఏంటి అంటే ఉసిరికాయ నుండి గింజలు తీయడమే చాలా ఓపిగ్గా చేయాల్సిన పని. పంచదార కరిగింది అని అనుకున్నప్పుడు ఒక 5-6 లవంగాలు వేసుకోండి. లవంగాల ప్లేస్లో దాల్చిన చెక్క వేసుకోవచ్చు, ఇంకా శొంఠి పొడి అంటాం కదా, ఎండు అల్లం పొడి, శొంఠి అంటే కొందరికి తెలీదు, అదైనా వేసుకోవచ్చు. వీటి వల్ల ఈ లవంగం, దాల్చిన చెక్క, శొంఠి పొడి వల్ల జలుబుతో ఉన్న వాళ్ళకి ఈ జామ్ డైలీ తింటున్నప్పుడు జలుబు కూడా తగ్గిస్తుంది మనకి. పిల్లలకి ఇది డైలీ మనం ఎలా పెట్టచ్చు అంటే బ్రెడ్తో పెట్టచ్చు, ఇంకా చపాతీతో పెట్టచ్చు, ఇంకా దోశలో పెట్టచ్చు, దోశ కాంబినేషన్లో పెట్టచ్చు జామ్గా అయితే. ఇంకా వీటినే ఇదే ప్రాసెస్లో మనం క్యాండీస్ కూడా చేసుకోవచ్చు అని చెప్పా కదా. ఆ క్యాండీస్ అయితే మనం ఒక గాజు సీసాలో కానీ దేనిలోనో పెట్టుకొని 5-6 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు, పాడవవు. అవి మనకి ఎట్లా యూజ్ అవుతాయంటే జర్నీస్లో వీటిల్లో మనకి ఏదైనా వికారంగా అనిపించినప్పుడు కానీ, పొట్టుబ్బరంగా ఉన్నప్పుడు లేదా డైజెషన్ సరిగా లేనప్పుడు డైలీ ఒక క్యాండీ లాగా తింటే, ఒక చాక్లెట్ లాగా తీసుకుంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇదంతా లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలండి చక్కగా. మరి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఉసిరికాయ ముక్కలకి పంచదార అనేది తొందరగా పట్టదు. ఈ ప్లేస్లో మనం బెల్లం కూడా వేసుకోవచ్చు. అది ఏ బెల్లం వేసుకోవాలంటే మనకి నల్ల బెల్లం అంటాం కదా, అది వేసుకోవచ్చు పంచదార ప్లేస్లో. నా దగ్గర ఇప్పుడైతే అది అవైలబుల్ లేదు. మీ దగ్గర ఉంటే మాత్రం మీరు నల్ల బెల్లం వేసుకొని ఈ ఉసిరి జామ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇంకా మీకు జలుబు చేస్తుంది అనేది కూడా ఉండదు పంచదార తీపిదనానికి, డైలీ తింటాం కాబట్టి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలండి దగ్గర పడేదాకా, మనం దగ్గరే ఉండాలి. చూసారా ఇలా దగ్గర పడిపోయింది, ఇప్పుడు మ్యాక్సిమం ఇంకా మనకి రెడీ అయిపోతున్నట్టే. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి స్టవ్ అయితే. ఈ పాయింట్లో మనకి ఇంకొక 2-3 మినిట్స్లో జామ్ రెడీ అవుతుంది అన్నమాట. జామ్ తర్వాత మనం క్యాండీస్ లాగా చేసుకోవడానికి రెడీ చేసుకోవాలి. ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పాకం కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. ఒకసారి మీరు మొత్తంగా అయితే బాగా కలిపేసుకోండి. మనకి ఇది జామ్ రెడీ అవుతుంటేనే మనకి లవంగాలు ఘాటుతనం ఇంకా ఈ పంచదార తీపితోటి మంచి వాసన వస్తుంది. ఇలా మీరు ఒకసారి పాకం అయితే చెక్ చేయండి, ఇలా తీగలాగా తీగ పాకం లాగా రావాలి మనకి. ఇప్పుడు మనకి జామ్ రెడీ అయిపోయినట్టు. ఒక్కసారి మీరు ఈ దీన్నంతా కూడా ఇలాగా మొత్తం కలిపేసుకోండి.
కలిపేసుకుంటే ముక్కలు మనకి మెత్తగా గుజ్జు అయిపోవండి, కాకపోతే జామ్కి మనకి సాఫ్ట్ అవుతుంది అనమాట ఇలా చేసుకుంటే. ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, అలా మెదిపేసుకుని అప్పుడు మనకి జామ్ రెడీ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ అంతా కూడా మనము ఈ పాకం అంతా ఇంకా దగ్గర పండివ్వాలి. దగ్గర పండిస్తే అప్పుడు మనకి క్యాండీస్ చేసుకోవడానికి రెడీ అవుతున్నట్టు, పూర్తిగా కలర్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మనకి ఈ క్యాండీస్ అనేవి కొన్ని ఆయుర్వేదిక్ షాప్స్లో ఇంకా హోమ్ మేడ్ చాక్లెట్స్ ఇలాంటివన్నీ అమ్ముతారు చూసారా, అలాంటి వాళ్ళ దగ్గర దొరుకుతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ వేస్తారు, మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం నెయ్యి వేసుకుంటే తింటుంటే కూడా మంచి నేతి వాసన అనేది వస్తూ ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ పాకం మనకి ఎట్లా రావాలంటే గిన్నెకి అంటుకోకుండా సపరేట్ అవ్వాలన్నమాట పాకం, ఇలా బాగా కలుపుకోవాలి, లేదంటే కలర్ ఇంకా డార్క్ అయిపోతుంది, బాగుండదు. ఆల్మోస్ట్ అయిపోతున్నట్టే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం. బాగా దగ్గర పడిపోయిందండి ఇది, గిన్నెకి అంటుకోవట్లేదు. దీన్ని మనం తీసేసి ఒక గిన్నెలోకి పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలన్నమాట. చూసారా ఇలా అయిపోయింది. ఇది మనకి ఇంకా ఇట్లా గిన్నెలో ఉంచేస్తే గట్టి పడిపోతుందండి, మనం తీసుకోవడానికి వీలు పడదు. వీటిని మనం ఖచ్చితంగా క్యాండీస్ అంటే చాక్లెట్స్ లాగా మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ వరకు చేసుకోవచ్చు. కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోండి, ఇట్లా మీకు కావలసిన సైజ్ అన్నమాట. వీటిని మనం లాలీపాప్స్ లాగా కూడా చేసుకోవచ్చు. వీటికి ఏదైనా ఒక స్టిక్ మనం అరేంజ్ చేసుకున్నామంటే పిల్లలు లాలీపాప్స్ లాగా కూడా తింటారు. పిల్లలకి ఇవి డైలీ ఇవ్వడం వల్ల వాళ్ళకి డైజెషన్ బాగుంటుంది. ఇంకా ఏంటి, వికారం పైత్యం ఇలా ఏమైనా ఉంటే కూడా తగ్గిపోతాయి. జలుబు కూడా రానివ్వకుండా చేస్తుంది, ఎందుకంటే దీనిలో మనం లవంగాలు వేస్తున్నాం కాబట్టి. మీరైతే దాల్చిన చెక్క, శొంఠి పొడి అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నా దగ్గర లేవు కాబట్టి వేయలేదన్నమాట. చూసారా ఇలా రెడీ చేసేసుకొని మీరు ఒక ప్లేట్లో ఆరబెట్టేసుకుంటే అవి డ్రై అయిపోతాయండి. చక్కగా మీరు ఒక గాజు సీసాలో, పొడిగా ఉన్న ఒక గాజు సీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకోండి. చూసారు కదా పప్పు ఉసిరికాయలతోటి జామ్ ఎలా చేసుకోవాలి, క్యాండీస్ ఎలా చేసుకోవాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారు అని చెప్పని అనుకుంటున్నాను. దీప్తీస్ వల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, దాంతో దీప్తీస్ వల్ ఫాలో అవుతారని చెప్పని అనుకుంటున్నాను. మీరు ఇంకా నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే కామెంట్స్లో చెప్పండి, ఖచ్చితంగా ఫాలో అవుతాను నేను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ మనం, అంతవరకు సెలవు, బాయ్ బాయ్.